తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఇవాళ అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన బదిలీ సూచన, విదేశీయాన వ్యవహారాలు ముడిపడతాయి. ఇది ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అయితే పనులు శ్రమాధిక్యం మీద కానీ సానుకూల పడవు. తింటే ఆయాసం, తిరగకపోతే నీరసం అన్న విధంగా ఆరోగ్యం విసుగు పుట్టిస్తుంది. కీలక విషయాల్లో పెద్దల సలహాలు పాటిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. మధ్యవర్తిత్వాలు, రాయబారాలు, పంచాయతీలు కొనసాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. అభివృద్దికి తగిన విధంగా గృహ అవసరాలను ఏర్పరచుకోగలుగుతారు. ప్రాథమిక విషయాల గురించి ప్రధానమైన విషయాల వరకు కూడా అన్నింటా గోప్యతను పాటించండి. నరకోశ అధికంగా ఉంటుంది. పునర్వివాహ ప్రయత్నాలు సానుకూలు పడతాయి. నిత్యం హనుమాన్ చాలీస పఠించడం చాలా మంచిది. అదేవిధంగా హనుమాన్ భక్తులను వెలిగిస్తే విశేషమైనటువంటి మంచి శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నరదృష్టి, చీడ పీడ, బంధు దృష్టి, గృహంలో ఉన్న దోషాలు అన్ని పోతాయి. కనుక హనుమాన్ భక్తులను వెలిగించండి. అష్టముడిగా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన.